తెలంగాణలో మరోసారి మావోయిస్టుల కలకలం మొదలైంది. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మావోలు తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు జోరుగానే సాగిస్తున్నట్లు వరుస ఘటనలు నిరూపిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని పోలీసుల శాఖ భావిస్తుంది. కానీ గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న ఘటనలు మావోల కదలికను బట్టబయలు చేస్తున్నాయి. తెలంగాణలోని రెండు చోట్ల ఎదురుకాల్పుల ఘటనలో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మావోలు విజృంభించేందుకు యత్నిస్తున్నారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సబ్ డివిజన్ పరిధిలోను, కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి అటవీ ప్రాంతంలోను ఒకే రోజు దాదాపు ఒకే సమయానికి పోలీసులకు మావోయిస్టులకు ఎదురుకాల్పులు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఏజెన్సీలో ఉద్రిక్తతలకు దారితీసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇప్పటిదాకా రాష్ట్రంలో ఏ స్థాయిలో మావోయిస్టుల సంచారం, రిక్రూట్మెంట్ యాక్టివిటీస్ నమోదు కాలేదు. ఎప్పటికప్పుడు ఎస్ఐబి ఇచ్చే సమాచారంతో ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల సరిహద్దులలోనే వారి కార్యకలాపాలను నిరోధిస్తూ వస్తున్నారు. పైపెచ్చు మన రాష్ట్రానికి చెందిన గ్రేహౌండ్స్ దళాలు ఛత్తీస్గఢ్, ఒడిశాలో ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొంటోంది. అయితే మావోయిస్టు పార్టీలో టాప్ ర్యాంకుల్లో ఉన్న నాయకత్వం అంతా ఉత్తర తెలంగాణకు చెందినవారే కావటంతో గతంలో తీవ్రవాద కార్యకలాపాలు ముమ్మరంగా సాగించారు. ప్రస్తుతం ఉద్యమం పూర్తిస్థాయిలో నీరు గారిపోవడం మావో అగ్రనేతలకు ఇబ్బందిగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో పాల్గొన్నది మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు సుధీర్ దళంగా పోలీసులు గుర్తించారు. ఈ దళంలో దామోదర్, బద్రు, శాంత, భాస్కర్లతో పాటు మరో ఏడుగురు సభ్యులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎదురుకాల్పుల అనంతరం వారి నుంచి లభ్యమైన కిట్ బ్యాగుల్లోని వస్తువుల ఆధారంగా పోలీసులు వీరిని గుర్తించారు. ఉద్యమ కీలక నేతల పలుకుబడిని పెంచడం, అనుకూల రాజకీయ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం లక్ష్యంగా సెంట్రల్ కమిటీ సభ్యుల నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలు తెలంగాణలో వ్యూహరచన అమలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మూడు బృందాల్లో రెండింటికి సంబంధించిన సమాచారాన్ని మాత్రం పోలీసులు పసిగట్టారు. ఈ మధ్యకాలంలో పలు తాజా రాజకీయ, సామాజిక అంశాలపై మావోయిస్టులు కరపత్రాల ద్వారా తమ వైఖరిని వెల్లడించడంపై పెద్ద ఎత్తున దృష్టి సారించారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనంపై అటవీ, పోలీస్ శాఖల వైఖరిని వ్యతిరేకిస్తూ ఏజెన్సీలో పలుకుబడి కోసం ప్రయత్నించారు. దీనికి తోడు కోవిడ్-19 కరోనా లాక్డౌన్ వల్ల పెద్దగా పనులు లేక యువత ఏజెన్సీ గిరిజన గూడాల్లో అందుబాటులో ఉండడంతో వారిని ఉద్యమం వైపు ఆకర్షించే పనిలో భాగంగానే దళాలు సైలెంట్గా రాష్ట్రంలోకి ప్రవేశించినట్టు భావిస్తున్నారు. వాస్తవానికి గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన పాత ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మళ్లీ జీవం పోయడానికి ఈ ఆర్థిక, రాజకీయ, సామాజిక మార్పులను వాడుకోవాలన్న వ్యూహంలో భాగంగానే తెలంగాణపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలతో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న భారీ సరిహద్దు వల్ల కూడా వారి కార్యకలాపాలకు కారణమవుతోంది. చాలా కాలం తర్వాత పోలీసులకు మావోయిస్టులకు ఎదురుకాల్పులు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఏజెన్సీ పల్లెల్లో భయం నెలకొంది. తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో మావోయిస్టుల కార్యకలాపాలపై పోలీసుల బలగాలు నిఘా పెట్టాయి.